लंबोदर स्वामी की, लंबोदर स्वामी, लंबोदर स्वामी की, अंदर चूड़ी इधे लंबोदर स्वामी गारी जल साहस स्वामी की स्वामी जी हिमालय नीड़ वस्त लंबोदर स्वामी की 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 జల సమాధి కాలేదా? నేను మోయడం వదిలేసుంటే మీ స్వామి జలంలోనే జల సమాధి అయ్యుండేవారు. చెప్పండమ్మా. స్వామి, మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదు. అమెరికా వెళ్తాను, అమెరికా వెళ్తానని మొండికేస్తున్నాడు స్వామి. అమెరికా బాబు, అమెరికాకు ముఖ్యం ఒబామా, కానీ నీకు ముఖ్యం మీ నాన్న. మిమ్మల్ని ఒకడు మోసుకుని వచ్చాడు కదా, వాడు కూలి అడుగుతున్నాడు, ఎలా మేనేజ్ చేస్తారు? ఆ మానవ రూపాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓయ్ ఇలా రావయ్యా, కూలి ఇస్తాడు తీసుకో. కూలి అడిగావా? అవును. దీన్ని ఫ్రై చేసుకుని తినే. జన్మిస్తే జననం, నడిస్తే పయనం, సుబ్రహ్మణ్య శరణం. మా అమ్మా అమ్మా నమస్కారం స్వామి. లార్డ్ సుబ్రహ్మణ్యం మీకు జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడమ్మా. కూర్చోండమ్మా. మీరు కూర్చోండి స్వామి. నాకు ఆధ్యాత్మిక గురువు సంగమేశ్వర స్వామి గారన్నది అఖిల లోకానికి తెలుసు, కానీ ఆయనే నా దగ్గర శిష్యుడిగా చేరాలని ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించినట్టు విన్నాం. వింత ప్రపంచం అమ్మా. 108 సుబ్రహ్మణ్యం గుళ్లకు కాలినడకన ప్రయాణం చేసి భక్తితో తీసుకొచ్చిన శక్తిస్వరూపుడి ప్రసాదమమ్మా ఇది. దీనిని విభూధిగా నుదుటా రెండుకోవచ్చు, మిగిలింది నోట్లోనూ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే తీరని కోరికలన్నీ తీర్తాయి, మీ జీవితం సుఖపడుతుంది. చెవికుండలాలమ్మా, దీన్ని 6 పూట్ల భోజనంలో మిక్స్ చేసి మింగే. ఈ ఇంటికి కొన్ని దోష పరిహారాలు చేయవలయు తల్లి. స్వామివారి ఒక్కరోజు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తే మేమెంతో సంతోషిస్తాం స్వామి. అది మాత్రము జరగదు. ఏమంటున్నారు స్వామి? ఒక్కరోజు చాలదు, 48 రోజులు ఒక్క మండలం. ఇక్కడే సేద తీర్చుకుంటూ పళనిస్వామి దివ్యరూపాన్ని దర్శనం చేసుకుని వెళ్లాలనేది ఈ సేవకుని చివరి కోరిక. ఒరే ముత్తు, మన గెస్ట్ హౌస్ లో స్వామివారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చూడు. అటులనే గాని జన్మిస్తే జననం, నడిస్తే పయనం, స్వామి సుబ్రహ్మణ్య శరణం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరా? కుమారి, నీకోసమనే మేమిక్కడకొచ్చా. ఇప్పుడే నేను జ్ఞాపకం వచ్చాననుకుంటా. ఇప్పుడు నీ జ్ఞాపకం రాలేదు, నీ బాత్ జ్ఞాపకం వచ్చింది. బాత? అవును, ఒక బాతుని పట్టుకొని దాని కాళ్లను సూప్ చేసివు, గుండెను ఫ్రై చేసి మిగిలిన ఐటమ్స్ అన్నిటినీ పులుసు పెట్టి తీసుకొని నా మందిరానికి వచ్చేయి. స్వామి, బాతు వేడి కదా? బాతు వేడని నాకు తెలుసు, కానీ దాంతో 2 టిన్ వీర్లు కొట్టావనుకో, వేడంతా చూమంత్రకాలిలా పైకి ఎగిరిపోతుంది. అయితే ఒక కండిషన్. ఏంటా కండిషన్? నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. వ్యభిచారం, వ్యభిచారం, తప్పు తప్పు, అపచారం, అపచారం, సారీ, టంగు ట్విస్ట్ అయిపోయింది. మీ దగ్గర నాకు పర్మిషన్ ఏంటి? నేనే కౌగిలించుకుంటా. అయ్యో అయ్యో, వదిలి వదిలి, ఎవరో వస్తున్నట్టున్నారు. ఎవరు రావట్లేదు, ఊరికే చెప్పాను. స్వామి, నిజంగానే ఎవరు వస్తున్నారు స్వామి? టైం అయింది, ఇంకా వేడిని పెట్టుకో. అయ్యో, ఇద్దరు ముసలాళ్ళు వస్తున్నారే, ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి? ఆ అండాలోకి వెళ్ళి దాక్కోండి స్వామి. అండాలో నేను దాక్కోవడమా? అండ చరచరాలన్నిటిని నాలో దాచుకున్నవాణ్ణి నేను అండాలో దాక్కోవడమా? నేనేం తప్పు చేశాను? కౌగిలించుకుంటే ఏంటి స్వామి, చెడ్డ పేరు వచ్చేది మీకే కదా, వెళ్ళి దాక్కోండి స్వామి. అయ్యో, ఇతనే బాతులు అన్నాడు, ఇతనికి బాతు మోసం కావాలట. సరోజ, నీళ్లు పట్టి పెట్టావా? ఇన్ని పట్టావేంటి, మరి పొయ్యి మీద పెట్టలేదే? పొయ్యి మీద ఒంటరిగా ఎత్తలేను, రా సాయం చెయ్యి. స్వామి ఈరోజు అయిపోయాడు. మంట బాగా పెట్టరా? మంట బాగా పెట్టేస్తారా? ఏ, నీళ్లు కాగానే నన్ను పిలు, సోంపేర్లా చూస్తూ నిలబడకు. నీళ్లు మాత్రమే కాగుతాయా? లంబోదర స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి, త్వరగా త్వరగా.
పక్షవాతం రావాల్సిన వయసులో నీకెందుకే ఆశీర్వాదం? ఆయనే పైకెళ్ళిపోతున్నాడు, ఆయన దగ్గర ఆశీర్వాదమా? అయ్యయ్యో అయ్యయ్యో, మహాజనులారా, ఇంతవరకు నా జల విన్యాసాన్ని చూశారు, ఇప్పుడు నా అగ్ని విన్యాసాన్ని చూడండి. స్వామి, మీరెలా నిప్పుల్లో నిలబడ్డ అవతారాన్ని ఎవ్వరూ చూడటం కుదరదు, అందరినీ పిలుచుకున్నానా? ఇప్పేమిటి గొప్పేమిటి, ఇక్కడ శరీరం అంతా కాలి నలుపు అయిపోతుంది, ఈ విన్యాసాన్ని ఎవరూ చూడకూడదు. మీరిద్దరూ నేల మీద పడుకొని పూలం దేవిలా నమస్కరించండి. ఇంకో చెవికొండ వాళ్ళ దీపికా నీ చెవిలో బయటపడి చెప్పాలా? ఇంకో దీపికా పదుకొనే చిచి, దీపికా పడుకో పడుకో, నువ్వు బయటికి లాగవే. స్వామి, పళని తండ్రి, రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు, కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, నన్ను క్షమించు స్వామి. వీరభద్రస్వామి, సరిహద్దుల్ని కాపాడే దేవుడా నువ్వే స్వామి, నాకు రాత్రి కంపెనీ ఇవ్వాల్సింది. నువ్వు తినే అదే చికెన్ పీస్ని నేను ఈరోజు తినదలుచుకున్నాను. అంతలోనే గేటు మూసేశారు, ఈ ఇంట్లో ఏ నిధులున్నాయో అర్థం కావట్లేదు. స్వామి, నువ్వు సర్వాంతర్యామివై ఉంటావని అందరూ చెప్తుంటారు, నా వరకు నాకు నీవు సీసామయుడివై ఉంటావని కూడా తెలుసు, అందుకనే నిన్ను తలుచుకొని సీసాను ఓపెన్ చేస్తున్నాను. తాగుడలవాటు ఆరోగ్యానికి హానికరం అని మనసు చెప్తుంది, కాని బుద్ధి వినడం లేదే. నిన్నెవరు దండమని చెప్పింది? నువ్వెంత యూస్ఫుల్లో తెలుసా? కిచ్కాం. ఒరిజినల్లా ఉంది. చీయర్స్ వీరభద్ర. మే ఐ టేక్ వన్ పీస్? ఏమిటి స్వామి, లైట్లు ఆడటం మర్చిపోయి బోర్లగా పడుకున్నట్టున్నాడు. నమస్కారం స్వామి. లంబోదరాయ నమః. మంచిది స్వామి. స్వామి చెప్పుకుని మాంసం తింటున్నావు, నీకు లెగ్ పీస్ కావాలా? ఉండరా, ఇంట్లో అందరికి చెప్పి నీ లెగ్స్ పీస్ చేపిస్తా. అయ్యో దొంగ రాసుకెళ్, నీ కాళ్ళకు మొక్కి నుదుటి విభూతి రాసుకున్నాను కదరా. రే, ఇంట్లో అందరికి చెప్పి నీకు బోడుగుండు కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తాను. అనసూయమ్మా, ఒక దొంగ సన్యాసి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదమ్మా. అమ్మా, గేటు తెరవండి అమ్మా, మీకు నిజం చెప్పాలమ్మా, గేటు తెరవండి అమ్మా. ఓయ్ పని మనిషి పారొద్దమ్మా, బాగా తిరిగి గురి పెడుతున్నారా, కలుపు తీయండి. అయ్యో, ఎవరు పలకట్లేదే, దొంగ ఏదో ఇంట్లో పెట్టుకుని అందరూ నిద్రపోతున్నారా? అయ్యో, ఏమిటి మాధవ, ఎందుకు నువ్విలా వచ్చావు? అక్కడ లంబోదరుడు, ఇక్కడ లంబోదరుడు. అక్కడ లంబోదరుడే, ఇక్కడ లంబోదరుడే, నా కోసమే నీ వచ్చావు, నీ కోసమే నేనొచ్చాను. అక్కడ మనమే, ఇక్కడ మనమే. ఇదంతా మనిషి వీక్నెస్ రా, లోటు లేని మనిషి ఎవరు? హోల్స్ లేని డ్రాయర్ ఏది? మరి కొత్త డ్రాయర్కి రెండు కాళ్ళు లోపల పెట్టి వేసుకుంటున్నావు కదా, ఆ రెండు హోల్సే కదా, ఇది కూడా హోలే. ఇది మూసుకుంటే లోకంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి, అన్నిటికి, కష్టానికి, నష్టానికి, దుష్టులకి, కుష్టు చేతులకి. ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో. ఇలాగే పోయిన సంవత్సరం ఉడుగులపేటలో చెట్ల ఉత్సవం తీసుకెళ్లారు, చివరికి చూస్తే అన్ని గంధాయి చెట్లు. సంవత్సరం జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చి అనసూయమ్మ గారింట్లో సెటిల్ అయ్యాను, మళ్ళీ లోపలికి పంపించుదరా. స్వామి, ఏదన్నా మంచి మెసేజ్ చెప్పండి స్వామి. అది ఇది కొని తీరాలని పట్టు పట్టేది ఫిగర్, కానీ వాంతి అయినా సరే తల పట్టుకునేది మదర్. మన ఊరికి వచ్చిన లంబోదర స్వామి పేరే కొత్తగా ఉంది, అదేంటి గొయ్యి తవ్వారు? నిశ్శబ్దం రా, రండి స్వామి, ఇది మీకోసమే తవ్విన గొయ్యి. అయ్యో స్వామి, మీరు మొక్కను నాటాల్సిన గొయ్యి అని చెప్తున్నాడు. వీళ్ళు చెప్పిన చోటనే మనమెందుకు మొక్కలు నాటవలను? పిలవండి మన నీటి ఊట నీలకంఠాన్ని, చెప్పండి. ఈ ఏరియా పరిశీలించి చూశాను, ఎక్కడా నీటి ఊట లేదు, కానీ అక్కడ నీటి ఊట బాగుంది స్వామి. ఇక్కడ నాటకలేదు స్వామి, అక్కడ నాటవలగ అటులనే కానివ్వండి. లంబోదర స్వామికి, లంబోదర స్వామికి.
స్వామి నేను చెప్పిన చోటు ఇదే స్వామి ఈ చోటన జలాది జల ప్రధాయ తీర్థాది తీర్థ ప్రధాయ మొక్క ప్రధాయిని గడ్డపార ప్రధాయ నమః ఓం జలాయ జల ప్రధాయిని తీర్థాయ తీర్థ ప్రధాయిని అన్నా మీరు మూడేళ్లు కష్టపడి తీసుకొచ్చిన నీళ్ల పైపును పగలగొట్టారు కదన్నా నీటి ఊట నీటి ఊట అన్నదే అది ఇదేనా ఏంట్రా మీటర్ బాక్స్ లోంచి పొగ వస్తోంది అన్నా కరెంట్ బాక్స్ ఫైర్ అయిందన్నా ప్రజలారా మీ ఏరియా అంతటా కొన్ని దుష్టగ్రహాలు వీధి వీధిన తిరుగుతున్నాయన అయ్యో అన్న ఒక దుష్ట కష్ట నష్ట నివారణ యోగం చేశానంటే అన్ని సర్దుకుపోతాయి మీ కపాలనే పగలగొట్టారన్నా ఆ వచ్చే ముహూర్తంలో నేను ఏరియాకొచ్చి నేను మొక్కను నాటిదను వెళ్ళొస్తానమ్మా మరి నాటు వేప వేప దీనిని విసిరిపారేసి పోదాంపా మళ్ళీ రెంతి పగలగొట్టాడు అన్నా అంబులెన్స్ నుంచి జారిపడిన అనాథ శవంలా ఒకడు నించున్నాడే వాడెవడు అతడే మీరు రాసిన రక్త చరిత్ర ఇంతవరకు మనం ఎన్ని హత్యలు చేశాం తొమ్మిది వీడితో కలిపి పది ఎస్కేప్ అయినా